ఈరోజు మనం 4వ తరగతి సదాచారం శక్తి నిష్ట అనే పాఠం మనం నేర్చుకుందాం. 4వ తరగతి 4వ పాఠం శక్తి నిష్ట. ఇది పాఠం 4. ఇక్కడ ఒక గేమ్ రాస్తాం చూడండి. మీ కన్నులలో పొన్నను జాతి ఉన్నాడు, మీ మనసులలో దేవుడు కొడవై ఉన్నాడు ఉన్నాడు. భారత మాత ముందు పెట్టడము మీరేదే మీరేదే, జీవితం అంతా సత్యము కలపట మీరేదే మీరేదే. పిల్లలారా పాపల్లారా నవభారత పౌరులారా, పెద్దరికి ఒక దాన్ని చూపే దూతల్లారా సంగీతల్లారా. మరొకసారి చెప్పండి. పిల్లల్లారా పాపల్లారా రేపటి భారత నిర్మాతల్లారా, పెద్దలకి ఒక దాన్ని చూపే పాపల్లారా. మీ కన్నులలో పొన్నమి ఉన్నాడు ఉన్నాడు, మీ మనసులో దేవుడు కొరవై ఉన్నాడు అతడున్నాడు. భరతమా భారతమాత ముద్దు బిడ్డలు మీరేదే మీరేదే, జీవితమంతా సత్యం పలుకట మీరేదే మీరేదే. పిల్లల్లారా పాపల్లారా మన భారత పౌరులారా, పెద్దలకి ఒక దారి చూపే దూతల్లారా సంగీతల్లారా. ఈ యొక్క గేమ్ రాసుకోండి. ఇక్కడ మనము కొన్ని విశ్వకీర్ణ పరక్ష విశ్వకీర్ణ అవతరణ ఒక ప్రశ్న ఉంటాయి. వీటిలో భారత నిర్మాత పిల్లలకు అన్నారు కదా, భారత నిర్మాతలు పిల్లలు అన్నారు కదా, పిల్లలు అన్నారు కదా, భారతదేశం నిర్మించడానికి ఏమర్థమైంది, భారతదేశం నిర్మించడానికి ఏమర్థమైంది అంటే మేము గొప్పగా చదువుకొని బాగా మంచి పదవులు లేకపోయిన తర్వాత రాజ్యాన్ని గురించి తెలుసుకొని దాని యొక్క కావాల్సిన లోటుపాట్లను మేము సర్దిద్దానికి ఏమి ప్రయత్నం చేస్తాము. ఈ రోజు పిల్లలే రేపు మన దేశానికి భారత భావ పౌరులు అవుతారు. ఈ విధంగా ఇక్కడ మీ జీవితం అంతా సత్యపడిన వారు చరిత్రలో చాలా మంది ఉన్నారు, మీకు తెలిసిన వారి పేర్లు రాయండి. మీకు జీవితంలో సత్యమే పడినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేర్లు రాయండి. ఒకరు వచ్చేసి ఎవరికారు చెప్పండి, సత్య హరిశ్చంద్రుడు, హరిశ్చంద్రుడు. రెండు ధర్మరాజు. ఇక్కడ సత్య హరిశ్చంద్రుడు తన ఒక ఋషి కోరిదని వల్ల ఇచ్చిన మాట ప్రకారము తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత తన భార్య బిడ్డలను కూడా అమ్ముకున్నాడు. ఆఖరకు ఆయన బిడ్డ చనిపోతే కూడా కాష్టం దగ్గరికి పోయినప్పుడు ఆమె ఎవరో ఆమె ఎవరోని కాను ఆమె గుర్తించలేక సుంకం అడిగినాడు. కాష్టంలో తన బిడ్డను తన కాదని కూడా సుంకమైనటువంటి నిష్ట గల వాడు సత్య హరిశ్చంద్రుడు మహారాజు. ఆ తర్వాత ధర్మరాజు. ధర్మరాజు ధర్మము తప్పనివాడు ధర్మరాజు. ఎప్పుడు ఆయన ధర్మమునే పాటించినాడు. ఒకసారి కురుక్షేత్ర యుద్ధంలో కూడా మన అష్టత్థామ అనే కథని సమయం వచ్చినప్పుడు దాన్ని అతన్ని చంపారు. అప్పుడు ధర్మరాజు అయితే ధర్మం తప్పకుండా చెప్తాడనే ఉద్దేశంతో అక్కడ ఉండే వాళ్ళకందరికీ వినపడేట్టుగా నువ్వు ఒక్కసారి అశ్వత్థామ తక్కుంజరహ అశ్వత్థామ అదహ అని చెప్పాడు. అంటే అప్పుడు నేను ఇది చెప్పానని కృష్ణుడు కూడా ఎదురు తెలుసు, బావా ఇది నేను చెప్పను, నేను ధర్మం పాటించవనే ధర్మరాజును, అందువల్ల నేను ఈ మాట చెప్పను తప్పుడు మాట చెప్పను అంటే కాదు కృష్ణ ఇదో అక్కడ ఉండే ఏను దాని పేరు అశ్వం అందే తామరది, అందువల్ల నువ్వేం చేస్తావంటే అశ్వత్థామ అని చెప్పు అత కుంజరహ అని చెప్పు. ఏదో సత్యమైంది కదా,
ద్రోణాచార్య గురువు చనిపోయాడే ఆయన ఇద్దరు జీవితం సాధిస్తారో అతను మనం చంపద్దు అని ఈ విధంగా కొన్ని అప్పుడు కురుక్షేత్ర యుద్ధం నేను జరిగిన సంఘటన అవన్నీ మీకు అనవసరం. ఇప్పుడు నేను చెప్పేది ఒకటి సత్యాలలో రెండు ధర్మరాజు ఈ యొక్క సత్యం పలికిన వాళ్ళలో అని కూర్చున్నకు మీరు జవాబు రాసుకోండి. ఇకపోతే మాకు ఇక్కడ చూడండి ఈయన గోపాలకృష్ణ గోఖలే ఇతను యొక్క ఇక్కడ కొద్దిగా చరిత్ర ఉంది అదే చదువుదాం. అనగనగా ఒక బాలుడు అతని పేరు గోపాల్ ప్రతిరోజు తన మిత్రులతో కలిసి పాఠశాల సమయానికి వెళ్ళేవారు. అతని పేరు గోపాల్ అతని యొక్క మిత్రులతో కలిసి ప్రతిరోజు సమయానికి పాఠశాలకు వెళ్ళేవారు. ఆచార్యుని ఇచ్చిన పని ఇంటి పని ఎప్పటికప్పుడు పూర్తి చేసి కష్టపడి చదివి మంచి గుణాలు తెచ్చుకునేవారు. ఎప్పుడైతే ఆచార్యుడు ఓమార్కి మేము ఇస్తున్నారు కదా ఆ విధంగా ఓమార్కి ఇచ్చినప్పుడు ఆయన కష్టపడి చదివి ఆ ఓమార్కు సక్రమైన పద్ధతిలో గురువు గారు చెప్పినట్టుగా రాసుకొని చక్కగా చూపించేవాళ్ళు అని మరుసటి గురువు గారికి ఆ ఓమార్కుని అప్పచెప్పేవాడు. ఈ విధంగా చేస్తున్నట్టు ఒకరోజు ఆయన ఐదు లెక్కలు ఇచ్చినాడు ఓమార్. ఈ ఐదు లెక్కలు చేసుకున్నామని చెప్పినాడు. అందరి పిల్లలందరూ ఇంటికి వెళ్ళిపోయారు ఓమార్కులో. ఇద్దరికి వచ్చినట్టు నాలుగు లెక్కలు ఈ నాలుగు లెక్కలైనా చేసినాడు. ఐదో లెక్క ఇతనికి రాల. అప్పుడు ఏం చేసిన అంటే తన తండ్రి సహాయం తీసుకున్నాడు. ఈ లెక్క నాకు తెలియట్లేదు నాన్న మీరు చెప్పాలా అనేటప్పుడు తండ్రి సహాయంతో ఆ లెక్క చేసినాడు. అప్పుడు మళ్ళా సరే అతనికి తెలిసింది ఆ లెక్క ఎట్లా చేయాలో తండ్రి చెప్పినాడు. దాని తర్వాత మరుసటి రోజు బడికి వచ్చినాడు. బడికి వచ్చిన తర్వాత ఆ యొక్క విద్యార్థిని అతను టీచర్ అడిగినాడు అందరూ హోంవర్క్ రాసినట్టు అందరూ చూపించినారు. వెరీ గుడ్ కొంత చేయని వాళ్ళు ఆ ఎందుకు చేయలేదు రాలేదు అని చెప్పినారు. ఇతను ఏమన్నాడు గోపాలకృష్ణ గారు చూపించాడు నేను అన్నీ కరెక్ట్గా చేశాను ఐదు లెక్కలు కూడా కరెక్ట్గా చేశాడు. అప్పుడు ఆ ఉపాధ్యాయుడు ఈ అమ్మాయి తెలివితేటను మెచ్చుకొని ఒక పెన్ను ప్రజెంటేషన్గా ఇచ్చినాడు. ఆ ప్రజెంటేషన్ అందులో స్వీకరించాలి ఎందుకు కారణమేమి అని ఉపాధ్యాయుడు అతన్ని అడిగినాడు. సార్ నేను నా సొంతంగా నాలుగు లెక్కలే చేసిన కానీ ఐదో లెక్క నాకు రాకపోతే నా తండ్రి సహాయంతో నేను చేసిన అందువల్ల నేను ఈ యొక్క బహుమతికి అనర్హుణ్ణి అని చెప్పినాడు. అప్పుడు ఇంకా అతనికి చాలా సంతోషమైంది నిజం చెప్పినాడు కనుక అతనికి గురువు గారు చాలా సంతోషపడినాడు. నువ్వు నిజం చెప్పినావు అందువల్ల నువ్వు చాలా మంచి పనులు చేస్తావు మీద అని చెప్పాడు. అతను గోపాల వైపు మెచ్చుకుంటాడు. చూసారా శభాష్ గోపాల్ నువ్వు మాత్రం అన్ని లెక్కలు చేశారు ఉత్తమ అని పెన్ను నీకు బహుమతి ఇస్తున్నా ఇస్తున్నా అంటూ పెన్ను గోపాలకి ఇవ్వబోయాడు. అతను గోపాల వద్ద ఆచార్య మీరు ఇచ్చే బహుమతి నేను అర్హుడు కాను ఎందుకంటే ఇందులో ఒక లెక్క మా నాన్నగారు చెప్తేనే చేశానన్నాడు. ఆచార్యుడు మరింత సంతోషంతో నిజాయితీ నేను గర్వపడుతున్నా గోపాల్ నీ సత్యం చెప్పినందుకు ఈ బహుమతి ఇస్తున్నా అంటే నువ్వు సత్యం చెప్పేదానికి కూడా ఈ బహుమతి నీకే ఇస్తున్నాను అని చెప్పి నీకు భవిష్యత్తులో కూడా ఒక గొప్ప వ్యక్తిగా తయారవగలవని ఆయన ఉపాధ్యాయుడు అక్క గోపాల్ను ఆశీర్వదించినారు. ఈ విధంగా ఆ బహుమానం జరగకూర్చింది. బహుమానము గోపాలుడు గోపాలకృష్ణ ఎందుకు స్వీకరించలేదు అని కూర్చారు. ఆ కూర్చునకు ఇందులోనే జవాబు ఉంది చదువుకొని మీరు తీసుకోవాలి. ఒకటో కూర్చుంది గోపాల ఆచార్యకి బహుమతాన్ని బహుమానాన్ని ఎందుకు తీసుకోలేదంటే తీసుకోలేదు ఎందుకంటే మీరు పై చెప్పిన కూడా ఆ కారణం ఆచార్య గోపాలను ఏ గుణాన్ని మెచ్చుకున్నాడు అబద్ధం ఆడకుండా ఉన్నది ఉన్నట్టుగా నేను నాలుగు చేసినాను ఒక రకం మా తండ్రి దగ్గర చెప్పుకుని చెప్పినా దానికి మెచ్చుకొని అక్కడికి బహుమతి ఇచ్చినాడు. ఇకపోతే నేను ఏ గుణాలంటే మీ అమ్మ నాన్నకు సంతోషం. నీకు ఎటువంటి గుణాలంటే అమ్మ నాన్నకు సంతోషం. అంటే మీకు ఎటువంటి గుణాలరా చక్కగా టయానికి నిద్ర చేయాలా మంచిగా ఉండాలా
సత్తుగా స్నానం చేయాలా, దయప్రార్థన చేసుకోవాలా, ఆ మరికి సమానంగా ప్రార్థన చేయాలా, ఆ తర్వాత నువ్వు సర్దుకోవాలా, పరికరాలు సమయం పాలిస్తే నీకు మంచి చదువు వస్తుంది, చదువులో కూడా నువ్వు ఫస్ట్ మార్క్ ఉంటే అప్పుడు నీ తల్లిదండ్రులు సంతోషపడతారు. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఈయన వచ్చేసి వినోబా భావే. ఎవరు? వినోబా భావే. ఇతను కాశీలో విద్యయనం చేస్తున్న ఒక విద్యార్థి ఒక తాళం కొరకు ఒక దుకాణానికి వెళ్ళాడు. ఈయన కాశీలో చదువుతున్నాడు. ఈయన ఏం చేశాడంటే, ఒక ఈయన విద్యార్థి, అప్పటికి ఆయన పేరు కూడా చెప్పరా, ఒక విద్యార్థి, ఆయన ఒక బేగంకాయ కోసం ఒక దుకాణానికి పోయినాడు. ఆ దుకాణం దాడికి పోయి ఆ బేగం తీసుకొని, ఇది ఎంతయా ఈ బేగంకాయ అని అడిగినాడు. అప్పుడు ఆయన ఏం చెప్పినాడు, దీని ధర ఎంత అని అడిగాడు. ఆ దుకాణదారుడు ఈ పిల్లవాడిని మోసం చేసి ఎక్కువ ధర రాబట్టుకుంటున్నాడు, ఆ తారం ఖరీదు 10 రూపాయలు అన్నాడు. ఆ పాడు సరిపోయి ముద్రించిన ధరను 3 రూపాయలు ఉన్నది, 3 రూపాయలు ఉన్నది. అతను ఈ పిల్లవాడికి తెలియదు కానీ మోసం చేయాలని 10 రూపాయలు చెప్పినాడు. సరే 10 రూపాయలు ఇచ్చినాడు, తీసుకెళ్ళిపోయినాడు. మళ్ళీ రోజు అదే దావని అతను పోదా జన రోజు నేను చూస్తున్నాడు, ఈ యొక్క వ్యాపారి ఈ దుకాణం కళ్ళతను ఆ అబ్బాయి రావడం లేదు. ఒకసారి తనే పిలిచినాడు, ఏం బాబు నా దుకాణానికి నువ్వు దేనికి రావడం లేదు, పుస్తకాలు పెన్నులు దేనికి రావడం లేదే, కారణమేమీ అయ్యా నాకు అబద్ధం ఆడాలంటే చాలా ఆశయం, అబద్ధం వాళ్ళని మాట్లాడాలని చూస్తే నాకు చాలా ఆశయం, నువ్వు మోసం చేసినావు, 10 రూపాయలు 3 రూపాయలు వేయకైనా నాకు 10 రూపాయలు కమ్మినావు, అందువల్ల నేను నీ దుకాణానికి రాదలుచుకోలేదు అని ఖండితంగా అతనికి చెప్పినాడు. అప్పుడు తన ఉప్పును తాను తప్పును తాను తెలుసుకొని ఆ బాబుకు క్షమాపణ చెప్పి తగ్గిన 7 రూపాయలు అతనికి ఇచ్చి, బాబు ఇంక మీదట నేను సక్రమైన పద్ధతిలో ఉండి సక్రమంగా నేను అమ్ముతాను అని ఆయనకు ప్రమాణం చేసినాడు ఆ బాబుకు. అతనే ఇతను వినోబా భావే. ఇప్పుడు మనం చూసాం కదా, ఇతను వినోబా భావే అంటాడు. ఇతను వినోబా భావే, ఇతను ఇక్కడ చిన్న క్వశ్చన్ ఇస్తున్నాడు చర్చ. దుకాణదారుడు వినోబా మోసం చేయాలనుకున్నాడు కదా, అదే సరైనదేనా? వినోబా స్థానంలో నువ్వు ఉంటే ఏం చేసేవాడివి? ఆయన కొనుక్కునే స్థానంలో నువ్వు అనుంటే నువ్వు ఏం చేసేవాడివి? ఆ దుకాణం నువ్వు కూడా మాట్లాడతావా, లేదా వచ్చిన కాడికి తీసుకుని పోతావా? మాట్లాడాలా, రేటు చూడాలా, ఏమో ఇది అన్యాయం కదా అని అడగాల. అట్లాంటప్పుడే మన దేశం బాగుపడుతుంది. అందువల్ల మీరు కూడా సక్రమైన పద్ధతిలో ఉండాలా, సక్రమైన పనులు చేయాలి. తర్వాత ఇక్కడ సత్యనిష్ఠ తగిలిన మహాపురుషుల జీవితంలో ఒక సంఘటన ప్రభావం చెప్పండి. ఇప్పుడు సత్యనిష్ఠ ఒక మహా వివేకానందుడు, ఇక్కడ వీళ్ళ గురించి మీరు ఒక తగిన సంఘటన అంటే ఇతను గోపాలకృష్ణ గోగడి గురించి కానీ లేదంటే వినోబాబా గురించి మీరే సొంతంగా కథలాగా మీరు చెప్పేది తెలుసుకోండి. ఇక్కడ పద్యాలు ఉంటాయి, ఈ పద్యం చూడండి. ఇక్కడ పద్యం రాసాం చూడండి, రెండు కన్నుల తోడ రెండు చెవుల తోడ నడమ పొట్టే నొక్క నాక తోడ కనుల చెవుల కనులు చెవుల తోడ కనకొండ వినకొండ మాటలాడరాదు మనుషులెప్పుడు. మరొకసారి చదువుతా చూడండి, రెండు కన్నుల తోడ రెండు చెవుల తోడ నరుడు పుట్టినొక్క నాక తోడ కనుడు చెవుల తోడ కనకొండ వినకొండ మాటలాడరాదు మనుషులెప్పుడు. ఈ యొక్క పద్యం కూడా రాసుకోవాలి. ఇక్కడ శ్లోకం చూడండి, ఇక్కడ శ్లోకం, ఇది శ్లోకం. సత్యానుసారణీ లక్ష్మీ కీర్తి త్యాగ త్యాగానుపారణి
అభ్యాసానుసారి విద్య బుద్ధి కర్మానుసారిణి మరోసారి సత్యానుసారిణి లక్ష్మి కీర్తి త్యాగానుసారిణి అభ్యాసానుసారి విద్య బుద్ధి కర్మానుసారిణి. ఇక్కడ పాము ఏమిటంటే సత్యం అనుసరించి, ఇక్కడ చూడండి పాము సత్యం అనుసరించి లక్ష్మి అనగా సంపద ఉంటుంది, కీర్తి త్యాగాన్ని అనుసరించును, అభ్యాసం వలది విద్య కలుగును, బుద్ధిని అనుసరించి కర్మ ఉంటుంది, మన యొక్క బుద్ధిని అనుసరించి కర్మ ఉంటుంది. ఇక్కడ చూడు శుద్ధి సత్యం నాస్తి పరో ధర్మ, సత్యాన్ని మించిన మరి యొక్క ధర్మము లేదు అంటారు పెద్దవాళ్ళు. సత్యం నాస్తి పరో ధర్మ, సత్యాన్ని మించిన మరి యొక్క పెద్ద కర్మము అభ్యాసం సత్కీర్తి త్యాగాన్ని అనుసరించును. సత్యమును అనుసరించి లక్ష్మి అనగా సంపద ఉంటుంది, కీర్తి త్యాగాన్ని అనుసరించును, అభ్యాసం పడితే విద్య కలుగును, బుద్ధిని అనుసరించి కర్మ ఉంటుంది. సరే ఇక్కడ వస్తుంది చూడండి, ఇక్కడ చూ సత్యం నాస్తి పరో ధర్మ, సత్యాన్ని మించిన మరి యొక్క ధర్మం లేదు అంటారు పెద్దవాళ్ళు. సత్యాన్ని మించిన మరి యొక్క ధర్మం లేదు. నీరు పండ్ల మేరు నిజము దేవుడు, నీరు పైనుంచి కిందికే ప్రవేశిస్తాయని పైకి ప్రవేశిస్తాయా బాగోదా, అందులోనే నీరు పండ్ల మేరకు నిజము దేవుడు ఎరుగు. మనం చెప్పేటన్నీ నిజమా అబద్ధము మనకేం తెలియదు, కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు అతనికి తెలుస్తాయి మనము, మనం అక్కడ శిక్షించబడతాము అని ఈ యొక్క శుద్ధి యొక్క తాత్పర్యము. ఇక్కడ ఇప్పుడు ఈ పాఠంలో ఇక్కడ సాధించవలసినది ఉన్నాయి చూడండి. ఇక్కడ ఎప్పుడు సత్యాన్ని పరాగలగాలి, ఇవన్నీ మీరు హోంవర్క్లో రాసుకొని రావాలా, ఇవి చెప్పినట్టన్నీ నోట్స్లో రాసుకోండి. నెక్స్ట్ శ్రవణిష్టనే గేమ్ లేకపోదు, అయి శ్రవణిష్టని గేమ్ లేకపోదు, అంతవరకు శ్రవం.